ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళామండి. అదేంటి అనేది ఈ వీడియోలో చూడండి. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న వ్యూ ఏంటంటే, లంక ప్రాంతాల్లో గోదావరి ఉంటుంది కదండి, అదన్నమాట. అది రైనీ సీజన్లో కాకుండా సమ్మర్ సీజన్లో ఈ విధంగా ఉంటుంది. రైనీ సీజన్స్ అయితే ఇదంతా వాటర్తో ఫిల్ అయిపోతుందండి. ఇది మేము వెళ్ళిన రోజైతే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం కాసేపు అక్కడ. వీళ్ళంతా మా రిలేటివ్స్ అండి. అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ బ్యాక్లో చూడండి, ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, కోకోనట్ ట్రీస్. అవిని లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కోకోనట్ ట్రీ పై వరకు కూడా వాటర్ వచ్చేసిందంటండి. ప్రతి ఇయర్ అలా ఉండదంట. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా హెవీ వాటర్ అయితే వచ్చేసిందంటండి. ఆ టైంలో వాళ్ళెవరు కూడా ఆ ఏరియాలో లేరంటండి, అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హౌసెస్లో కూడా వాటర్ వచ్చేసిందంటండి. ఇక్కడ చాలా పంటలు అయితే పండిస్తారండి లంక ప్రాంతాల్లో. కానీ ఇది రైనీ సీజన్ టైం కదా, ఈ టైంలో మాత్రం ఏ విధమైన పంటలు పండించరంట. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోతారు కదా, అందుకనే మనకి రైనీ సీజన్ అప్పుడు వెజిటబుల్స్ కూడా చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయండి. అందుకనే రైనీ సీజన్ అప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా కూడా మొత్తం వాటర్తో ఫిల్ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.